పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. విమానం ఎక్కడానికి కూడా అదృష్టం ఉండాలి. ఇకితే దిగడానికి కూడా అదృష్టం ఉండాలి. పెళ్ళి అనేది లైఫ్ కి టర్నింగ్ పాయింట్ రా. లెఫ్ట్ కా రైట్ కా. అబ్బా ఈ పెన్ నాది లాగుందా? కొట్టేసాడు మరా. ఈ పెన్ ఎవరిదిరా? ఏంటి దబాయిస్తావు? ఏంటి ఈ పెన్ ఎవరిదో చెప్పు. పెన్ ఎవరిదో తెలియదు కానీ క్యాప్ ఎవరిదో తెలుసు. క్యాప్ ఎవరిది? పెన్నుది. నా పెన్ను దొబ్బేసి కథలు చెప్తావేంట్రా? అరే ఆఫ్టర్ ఆల్ పెన్ను కోసం ఫ్రెండ్షిప్నే మర్చిపోతావా? సుస్థిలో తీయడం ఏంటో తెలుసా? పంచదార. పంచదార వీని కంట్రోల్ చేయండి. నాన్నగారే కరెక్ట్. మామ్స్ ఏంట్రా ఈ సన్నదులు పండేసుకొచ్చావు? మామ్స్ ఎంతో కష్టపడి దీన్ని మేనేజ్ చేసా. డ్రైవింగ్ నేర్చుకోవాలని సరదాగా ఉందన్నావు కదా. డ్రైవింగ్ సీట్ లో కూర్చుని రూట్ ని నువ్వు మేనేజ్ చేయి, లోపల సదులు నేను మేనేజ్ చేస్తా. అదేమిటైనా ఒక్కడే వస్తామని ఇంతమందిని తీసుకొచ్చావు పిక్నిక్? కాదండి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి సన్నిధికి. ఈ వయసులోనే ఇంత భక్తి శ్రద్ధలుంటే చిన్న వయసులోనే సాధువుల్లో కలిసిపోతావు. అబ్బే లేదండి, ఈ సత్యనారాయణకి ఈ రత్నకుమారికి పెళ్లి చేయడానికి వెళ్తున్నాం. ఏంటి స్వామి అంత షాక్ అయ్యారు? చూడు నాయన, చంద్రగ్రహణం గంటుండొచ్చు, సూర్యగ్రహణం మహా ఉంటే 2 గంటలు ఉండొచ్చు. ఈ పాణిగ్రహణం ఉంది చూసావు, ముప్పాతికి జీవితాన్ని నచ్చేట కల్పిస్తుంది నాయన. వద్దు నాయన. కాశాయి వస్త్రాల కమండల ధారి మోక్షానికి లేదయ అడ్డదారి. పెళ్లి చేసుకుని ఫ్లాట్ తీసుకుని ఆనందంలో అంత తెలుసుకుని సంసారాన్ని సుఖ సారాన్ని చాటాలు. మిత్ర పరివారముతో బయలుదేరి పోదాం రా. మేళ తాళాల సంగళ్ళో పాలు పంచుకుందాం రా. మన వీర వెంకట సత్యనారాయణ పెళ్ళి
ఎవరో అనిపిస్తా, కుంకుమ ముందు వేసి దేవెన్లు అందిస్తా. మన వీర వెంకట సత్యనారాయణ పెళ్ళి చీసౌ నాగ వెంకట రత్న కుమారి తోటి. అయితే ఒక కాన్పు హైదరాబాద్ లో, ఇంకో కాన్పు వైజాగ్ లో, ఆ దూరం చాలా ఇంకా కావాలి. నేనేం చూడదు, నేనేం చూడదు. చూసినా పర్వాలేదు, కానీ ఏం చూసావో చెప్పకు. దర్శనానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఐ థింక్ ఆంధ్ర యూనివర్సిటీ. నో, మనదంతా ఓపెన్ యూనివర్సిటీ. ఓపెన్ యూనివర్సిటీ. ఏ, నాకు జడవేవే. జడేసుకోవడం రాదా? ఇంటి దగ్గర అయితే మా అమ్మ వేస్తుంది. సారీ, నాకు రాదే. మనకుచ్చిగా అద్దం లాంటి చెక్కులు చూసి ముద్దొస్తుందంటావా.
రబ్బర్ బ్యాండ్? ఓ మర్చిపోయాను. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం. ఇప్పుడు చూసుకోండి. థాంక్స్ అండి. ఏమండి వేణీలండి? హే దేవుడి సన్నిధిలో ఉండి బీడీలు కలుస్తున్నావంటయా? సిగరెట్ కి డబ్బులు లేక? ఓహో తరు పేరేంటి బాబు? సుబ్బారావు. నువ్వు ఇక్కడ బీడీలు తగలెడుతుంటే చూసేవాళ్ళు సుబ్బారావు కలుస్తున్నాడు అనుకోరు, సాక్షాత్ సత్యనారాయణ స్వామి వారి వాచ్మెన్ కలుస్తున్నాడు అనుకుంటారు. తప్పు కదా, మేం కలుస్తుంటే కంప్లైంట్ చేయాల్సిన అడివి నువ్వే కలుస్తున్నావంటయా. మెడసొంపు ఆగ్నేయం, నడవంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలంటే చచ్చే ఇష్టం. బట్టలు చాపును తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తుంది. ఈవిడ లేటుగా ఇచ్చింది అనుకో వాళ్ళ ఆయన అంటూ తోమాలి. వాయువం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మద పిచ్చి, ఏది బాగోకుంటే మద పిచ్చి. అంత శాక్తి నాడు ఎవరికి ఏది బాగుంది? కాడ్బరీస్ చాక్లెట్ల మధ్యన పాల మీగడ నడిచొస్తుందిరా. ఈశాన్యం సెగలు పుట్టిస్తుంది, నైరుతి వెల్వెట్లా ఉంది, ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది, వాయువ్యం ఓణికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది. నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెచ్చేనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య? నీకు తండ్రి అయినప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య, తమరి గోత్రం చెప్పండి. ఆయన్ని అడగండి. అదేమిటి? అమ్మా నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరి అనాథ? అమ్మా తమరి నామధేయం? బాల. బాల నామధేయస్య, తమరి గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య బాల నామధేయస్య. అయ్యా తమ నామధేయం? జాన్ డేవిడ్. జాన్ డేవిడ్ నామధేయస్య, తమరి గోత్రం? ఎక్స్క్యూజ్ మీ. ఏమండి వధు ఊర్లకు చదివింపులు ఏమైనా చదివిస్తారా? వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ చదివించారుగా, ఎందుకండి? మీరు చాలా డబ్బున్న అమ్మాయిలా ఉన్నారు. నా పేరున 25 లక్షలుంది. మరితే ప్రేమించుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు. మా ఆయన తప్ప. పదండి మా చూతురు గాని. ఆగండి ఆగండి, పంతులు గారు బోల్డ్ అని మంత్రాలు ఉండగా అప్పుడే తతంగం పూర్తి చేశారండి. ఏమిటి బాబు, ఏ టు జెడ్ తతంగం అంతా పూర్తి చేశాను కదా. జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్లి ఎలా అవుతుంది? 2 రూపాయలు ఎక్కువస్తాను, చదవండి పంతులు గారు. అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. అప్పుడు నా ఇష్టం. మరి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం దగ్గర నయం వచ్చినా యు చీట్ యు లయర్. ఓకే, నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా, దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగే వాళ్ళని నాకు పడదు, అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు దీన్ని మాత్రం ఏమి అనొద్దు. అనాథ నేను, నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్ కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండము చూడ నాయనా. సత్యనారాయణ నా కమిషన్ అయినా ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేస్తే 3 ములు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషన్? దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు, మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు, బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లునే మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే ఎంతకంత అప్సెట్ అవుతారు? తొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి
ప్రతి పరిచయం స్నేహానికి దారితీయాలని రూల్ ఏం లేదు. ఓకే బాయ్. అమ్మాయి ఇందు చందుసుందు గెట్ డౌన్. కొత్త సరుకులో ఉంది కాదురా, పాత సరికే వాళ్ళకి ఇంకా పెళ్లి కాల. ఏ గైస్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ పెట్టాను, సీ అండ్ ఎంజాయ్. సారీ మేడం. వన్ సెకండ్. ఆ పిల్లలు కాస్త అంత శుభ్రం ఎక్కువలే. ఇదేంటండి? మరండి ప్యాకెట్ అండి, మట్టండి, అనారోగ్యం హానికరం అండి. శుభ్రం మంచిది కదండి, అదండి. చెయ్యకపోతే నా కూతుళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకని ఆ ముదనిష్టపు జాతకాన్ని నమ్ముకొని అలాంటి సంబంధం కోసమే వెతుకుతూ అమ్మాయిలు ఉసురు పోసుకుంటానంటే నేను చూస్తూ ఊరుకోలేనరా. రేపే మాధిరెడ్డి గారి అబ్బాయితో పెద్ద అమ్మాయి పెళ్లి ఖాయం చేసుకుని వస్తా. అక్కయ్య, జాతకాల్ని నమ్మకుండా మొండిగా ఉన్నందుకేనే ఒకే యాక్సిడెంట్లో నువ్వు భర్తను పోగొట్టుకున్నావు, నాకు భార్య దూరం అయింది. నా కూతుళ్ళ విషయంలో కూడా మళ్ళీ ఇలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేనే. జాతకం ప్రకారం ఈ ముగ్గురికి తోబుట్టువులైన ముగ్గురు అన్నదమ్ములతోనే పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈలోగా నువ్వు సంబంధం ఇబ్బందం ఏదైనా చూసావంటే ఈ ఇంట్లో మీరు చూసేది పెళ్లి కాదు, నా చావు. నువ్వు మారవురా, నువ్వు మారవు. వీళ్ళు నా మేనకోడళ్ళు, వీళ్ళ ముగ్గురికి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములతో అర్జెంటుగా పెళ్లి జరిపించాలి. ఆ పెళ్లిని కళ్ళారా చూడాలి. వయసు ఎంతండి? నాది పెన్షన్ వయసే గాని ఫంక్షన్ వయసు కాదు. నేను అడిగింది ఈ అమ్మాయిల వయసు. ఓహో, అదే. మొదట అమ్మాయి ఏమో బండరాముడు రిలీజ్కి పుట్టింది, రెండో అమ్మాయి ఏమో దొంగరాముడు రిలీజ్కి, మూడో అమ్మాయి ఏమో అడవి రాముడికి. మరి మీరు పుట్టింది? టైగర్ రాముడికి. మీ నాన్న పుట్టలేదు అన్నమాట. కంటి పుసులతో చంపేస్తా. చూడండి, వీళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళు అవసరమా? చాలా కష్టం అండి. నీకెంత కావాలంటే అంత ఇస్తాను బాబు. వెళ్ళిపోండి. 10,000 ఇస్తానయ్యా. అబ్బా, 2,000 ఇస్తానయ్యా. 20,000? వెళ్ళిపోండి. పోనీ, నిలువు దొప్పుడు ఇచ్చేస్తాను. ఈ నగలు గోల్డెనా? 24 క్యారెట్స్. మరీ మొహమాట పడేస్తున్నారు, మీ పని అయిపోయినట్టే. పెద్ద ఆయన కృష్ణమనాయుడు, పంచాయతీ పెద్ద. ఊరు ప్రజలు ఆయన గౌరవిస్తారు, ఆ ప్రజలకి ఆయన గౌరవిస్తారు. రెండో ఆయన చంద్రమనాయుడు, పరమ పిరికి. కానీ ఊరు ప్రజల దృష్టిలో ఆయన మహాధైర్యవంతుడు. మూడో ఆయన శ్రీనివాస నాయుడు, ప్రసాదాలంటే పరమ పిచ్చి. కానీ దేవుడంటే మాత్రం అస్సలు నమ్మకం లేదు. మా మేనకోడలు ఒకలా ఉంటే వీళ్ళు ఒకలా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఎలా? దేవుడు దయ్యం ఎంత పవర్ఫుల్లో అంతకు మించిన పవర్ ప్రేమకుంది. ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి మధ్య ప్రేమ అనే కరెంట్ను పాస్ చేయగలిగితే ఈ అమ్మాయిని తీసుకెళ్లి పాకిస్తాన్ లో పెట్టినా బార్డర్ దాటెళ్ళు మరీ పెళ్లి చేసుకుంటారు. నీలో ఫైర్ ఉంది, ఐ లైక్ ఇట్ మ్యాన్. ఐడియా బానే ఉంది, కానీ వాళ్ళ మధ్య లవ్ ఎలా పుట్టిస్తావు? కంగారు పడకు, అది చెప్తా. ఆంటీ, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి బీరకాయ పీచు సంబంధం అని ఏదో ఒకటి చెప్పి మీ మేనకోళ్ళకి తమ్ముడు వరుస అయ్యేట్టు చేయండి. ఓకే, తర్వాత? ఆ ఊళ్ళో దేవి నవరాత్రులు చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ 9 రోజులుండి అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని ఈ తమ్ముడు ఆ అక్కల్ని ఆ ఊరు తీసుకెళ్తాడు. మరి అక్కడ స్టేయింగ్? ఆ అన్నదమ్ములింటికి ఎదురింట్లో
వాళ్ళ నాన్నకి చిన్ననాటి స్నేహితుడు పుంజిరాజ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ 9 రోజులు ఆ ఇంట్లోనే ఉండేట్టు పుంజిరాజ్ని నేను మేనేజ్ చేశాను. ఆ ఊరిని సెటిల్ అవ్వడం, ప్లాన్ అమలు చేయడం అంతే. అక్క జల్లెలకు పెళ్లి కాలేదండి కానుంది, ఆ అన్నదమ్ములకు ఎందుకు పెళ్లి కాలేదబ్బా? ఈయనే నేను చెప్పిన పుంజిరాజు గారు. నమస్కారం. ఈ పుంజిరాజు గురించి చెప్పాలి, మీ గురించి నాకు తెలుసు, వాళ్ళకి చెప్పాను. ఈడికి తెలీదు, ఈడికి చెప్పండి. చెప్పండి సార్. చెప్తా, కోతకొచ్చిన కోడిలా ఉన్నావు చెప్తా. ఆ రోజుల్లో నేను కోడిగుడ్డు మీద ఈకలు ఎలా పీకానో చెప్తాను. ఏంటమ్మా అలా పందెంలో కోడి పుంజుల్లా మీరు ఒకరినొకరు అలా కసిగా చూసుకుంటున్నారు? ఇతను నాని అని తెలుసు అంకుల్. అనాథ. అనాథ ఏంటమ్మా, ఇతనికి 3 రెక్కలు ఉన్నారు. పాపం వీళ్ళ చాలా చితికిపోయిన ఫ్యామిలీ. వీళ్ళ కష్టాలు వింటుంటే నాకు చాలా బాధ అనిపించింది అనుకో. ఓహో, అంత మంచి స్క్రీన్ ప్లే చెప్పాడా రాజుగారు. ఈ అమ్మాయి ఎవరు? నేను చెప్తాను, ఆ ఇల్లు మాదే. అక్కడ జాన్ డేవిడ్ కి ఇంటర్వెల్ ఇచ్చాను, టైం అయిపోయింది. మీరిద్దరు మాట్లాడుతుండీ, కథ కంటిన్యూ చేయాలి. ఆ ప్యాలెస్ లో అన్నదమ్ములు? మా అన్నయ్యలు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? నీకు జడవేయడానికి. నీ సంగతి అసలు నన్ను చిన్ననయ్య పెద్దనయ్య దొడ్డనయ్య ఇతని నోరు విప్పితే అన్ని అబద్ధాలే, ఇతనికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్. ఇతడు అన్నవరంలో ఉన్న ప్రసాదం లాక్కున్నాడని చాడీలు చెప్తావా? అలా ఉన్నవి లేనివి చెప్పే అలవాటు నాకు లేదు. అయినా నీ సంగతి మా అన్నలు దాకేందుకు? నేనే తేల్చేస్తాను, అంత దమ్ము నాకుంది. నీ గురించి వాళ్ళకు ఒక్క ముక్క కూడా చెప్పను. అది నాకు కావాల్సింది. నువ్వు ఇక్కడికి డబ్బు సంపాదన మీద వచ్చుంటావు, నేనుండగా ఈ ఊళ్ళో నీ ఆటలు సాగం. మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో వదిలేసే సమస్య లేదు. మీ జంటలో ఉన్న ప్రేమని ఆ 3 జంటల్లో పుట్టిస్తాను, ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తాను. దీనికి చంపలేసుకుంటారు ఎందుకు? తప్పు తప్పు. ఆ నమస్కారాలు నీకు కాదు, ఆ అమ్మాయి సూర్య నమస్కారాలు చేస్తుంది. సూర్య నమస్కారం నాకు తెలుసు బాబాయ్. నాయుడు బాబా, నీ గుండెలో ప్రేమ తుఫాన్ చెలరేగే టైం వచ్చింది. ఎవరి అమ్మాయి? బాగుంది, ఈ అమ్మాయికి నాలా లోక్యం తెలీదు, అందరికి తెలిసేలాగా భయపడుతుంది. ఏంటండి ఈ మాత్రం దానికి ఆ చెమట్లేంటి? కుక్కకి ఇంకా పళ్ళు రాలేదండి, జస్ట్ స్మాల్ డాగ్. దానికి పళ్ళున్నాయి బాబు, కరుస్తుందేమో. ఆ విషయం మనం చెప్పాలండి, ఒకసారి కరుస్తే ఆయనే తెలుసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి.
మరి దడ ఉణుకు వడ పునుకు ఎవరలా ఉందే స్మాల్ వన్ ఏంటే ఏంటండి పడుతున్నావు ఈరోజు శనివారమే మాంసం నీసు తినకూడదు నీకంతగా కోపంగా ఉంటే నాలుగు అరిచేసుకుని వెళ్ళిపో రే గనిగా ఎక్కడికి బయలుదేరా వాళ్ళు తీసుకుని పట్టణం వెళ్తానే బస్సు వచ్చేసి 5 నిమిషాలు అయిపోయింది పరిగెత్తా అమ్మో ఈ బస్సు పోతే సాయంత్రం బస్సు లేదు బాబు ఎల్మరే ఇక్క బుక్ అవ్వకుండా చూసుకున్నా ఏమండా మేం దేనికి భయపడం ఏదో పిల్లలు తల్లి కదా అని రెస్పెక్ట్ ఇచ్చాం ఎవరికి తల వంచకు ఎవరిని డాగ్స్ మస్ట్ బి క్రేజీ డివోజీ లో ఉన్న జివోడికి థాంక్స్ అయితే ఇప్పుడు మనం డాన్స్ దేవీ నవరాత్రుల హడావిడి తగ్గిపోగానే బాలకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నాను అమ్మా బాల నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా అలాంటి వాళ్ళెవరు లేరు నాన్నగారు మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే కాకపోతే ఒక చిన్న విషయం నాన్నగారు చెప్పమ్మా పెళ్ళయ్యాక నేను మీతో సరదాగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు బెంగగా ఉందమ్మా నీ ఇష్టం వచ్చినట్టే చేద్దాం ఏడిస్తే బుగ్గలు ఎర్రగా అయిపోతాయి అయినా ఏడవడానికి ఇల్లు చదివే వయసు అనేది
వయసు ఏమో గాని చెప్పకుండా వస్తుంది తేనె తీగ ముళ్ళు మాదిరి. ఈ మనసు ఏమో గాని గుర్తు చేస్తూ ఉంటుంది నిప్పు లాంటి ఈడు అల్లరి. ఒంటరి వేళల్లో తుంటరి ఊహలతో వేధిస్తూ ఉంటుంది. అన్యాగనంటూ సాగరా మనసును చిలిపిగా పిలిచిన ప్రేమ వయసుని తరిమిన కోరిన జంటను చేరేదాకా ఒక క్షణమైనా నిలువని పరుగుల లాగిరి 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 పలికిన సరిగమలో లాగిరి లాగిరి లాగిరిలో తొలి వలపులు పలికిన సరిగమలో. ఏంటి అలా చూస్తూ ఉండిపోయా? వచ్చాయి వచ్చాయి నా ఉత్తుక్త మోషన్. ఉత్తుక్త మోషన్? హృతిక్ రోషన్ రా, నిన్నేరా? ఆడు ఉత్తుక్త మోషన్ ఏంటి? నా చెత్తల మోషన్? నువ్వే నా ఉత్తుక్త మోషన్. రా నాకు అబ్బో నా ప్యారికాయ చూసుకో. నువ్వు విసిరిందే విసిరితే సైకి చేస్తున్నట్ట. విసిరిన సైకిని అర్థం చేసుకోలేనంట పిల్లలు కాదురా. అంటే మా డియర్ ఉత్తుత్త మోషన్ జాడేస్తే జత కట్టాలని పూవేస్తే వాళ్ళమ్మో ఇంకా నేను ఆగలేను. ఈ పెంచులోని నా మీదకి పంపించింది నువ్వా? చెప్తాని పని. యా ప్లాన్ నెంబర్ 2 స్టార్ట్. హూ లెట్ ద డాగ్స్ అవుట్? హూ లెట్? అమ్మ గారు, ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది, నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది, ఆ మోగ సైగిలేంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తి గల అమ్మాయి, ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడీగలు కావాలా? అది కాదు పుంజిగారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. పువ్వులు కోసుకోక. చాలా సేపు నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9:15 సార్. అబ్బా, ఎంత సేపు నుంచి చేస్తున్నాను అందుకే అలసిపోయి. 2:1 ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందబాబులో ఉంది కదండి. భక్తి బామలా ఉంది, చాలా ఊపికండి. ఎవరు ఏమన్నా పల్లెటి మాట అందు, నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం ఆ విధేయత మంచి ప్రసాదాలు అయిపోతే ఏమో, నేను ఇప్పుడు వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. ఆ ఆ ఆ
ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్. చేసినా అర్థం చేసుకోవడం లేదు. మగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి. రోజు పూజలు పునస్కారాలు, దేవుడేం చేశాడు? బెబ్బే ఇంతమంది ఎందుకయ్యా? దాని పని పడ్డానికి నేనొక్కడి చాలు. రే బాబు గారు కర్రయ్యరా. ఒరే నీ అబ్బా కర్ర లేకుండా చెప్పగలరు? అవును చంపగలడు. ఈ నేలకే బాలచంద్రుడు, రాజులకే రారాజు, పాములకే పాము అన్న కొండ. మన మీద ఇనుపు కాళ్ళున్నాయా? ఫిక్రమత్ నాయ్ మీరు ఇక్కడ ఉండండి, మజ్జతాహు. ఏయ్ ఏంట నకరాలు చేస్తున్నావా? ఏంటే నకరాలు చేస్తున్నావు? బయటికి రా, ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ స్పాట్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే. ఉన్నమి నాగు, నాగిని, నోము ఈ సినిమాలు అన్ని వదలకుండా చూస్తుంటాను. ఆ టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను. మీరంటే నాకు భక్తి. ఎవరు రావద్దు, పావును మెళ్ళ వేసుకుని కూరలు పీకపోతున్నాను. వద్దు, ఇంకా బతిమాలుకోలేను, ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. వార్నింగ్ ఇస్తే విన్నావా? ఇప్పుడేమైంది నీ గతి? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఏయ్ విషం విరిగించేస్తా, కూరలు పీకేస్తా, తోక కట్ చేస్తా. కళ్ళు తెరవండి. ఏమైందండి? నేను పావడం ఏంటండి? కాదండి బెల్ట్ కావాలా? మీరేమైనా బుస్మన్ విన్నారా? ఇంకా పాము ఏంటండి బెల్ట్తో దాన్ని. భయపడకండి, వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే నేను ఉంటానా? అదే పట్టుకోడానికి పరిగెట్టను. మీరు మరీ మొండండి, అసలు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా? తీసుకెళ్తే అందరు చూసేస్తారుగా. నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. మీ పేరేంటండి? చంద్. నేను అడిగింది నా పేరు కాదండి, మీ పేరు. నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి, నా పేరు. ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట. అచ్చా చతుర్లే. చూరులం కూడా. నేను కొంచెం పెరగండి, మీ సాహసం చూస్తే ముచ్చటేస్తుంది. అవునండి పాము పగబడుతుందేమో. ఇది అలాంటిదే కాదండి. మీరేమన్నా బుసమన్నారా? భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే. బస్ బస్ వస్తానండి.
సారీ ఆంటీ. పాపం ఆంటీ, వాళ్ళ ఆయన ఇంకో దాన్ని తగులుకోకుండా పూజలు చేస్తుంది. ఆంటీ కాదురా, అమ్మాయే. మెళ్ళో నల్ల పూసలు లేవు కదా. ఆర్ఏసీ క్యాండిడేట్ అన్నమాట. ఆర్ఏసీ అంటే రిజర్వేషన్ అగ్నెస్ క్యాన్సిలేషన్. అంటే అంటే ఏ అమ్మాయి పెళ్ళైనా పెట్ల మీద అయిపోయింది అనుకో, ఈ ఆంటీ గారిని తీసుకుని వెళ్ళి కూర్చోబెడతా. అరాయ్, ఆ అమ్మాయి మన ఊరు వచ్చిన అతిథి. వద్దు, గొడవలొద్దు, వెళ్ళిపోండి. ఏంట్రా నీతులు చెప్తున్నావు? మేము వెళ్తే ఆ నువ్వు లైన్ వేసుకుందామనా? ఆడదంటే ఆడేదనుకున్నారా? స్త్రీని గౌరవించడం మన సాంప్రదాయమని దేవాలయాల్లో స్టేజీల్లో 675,000 ఆర్టీసీ బస్సుల్లో మొత్తుకుంటున్నా మీరు మారేవిట్రా? మట్టిని మోసే కూలన్నా నెత్తి మీద తట్టబరువు అనిపిస్తే పక్కన పెట్టి 10 నిమిషాలు అలసట తీర్చుకుంటాడు. నవమాసాలు బిడ్డని మోసే ఆడది నెల నెల బరువు పెరుగుతున్నా అలసట వస్తున్నా ఆనందంగా అనుభవిస్తుంది. కానీ తట్టను దించినట్టు పక్కన పెట్టాలనుకోదు. ఆ తల్లి అలా అనుకుంటే నువ్వుండవు, నేనుండను. వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నావేటి? తప్పించుకుందావానా? భయపడుతున్నావా? ఈ వేలు మా నాన్నలోని పవర్, ఇది నా మేసంలోని ట్రోగరు. మీరు మా ఊరు అతిథి, మీకే ఇబ్బంది వచ్చినా మొహవాట పడకుండా నాకు చెప్పండి. ఏమిట్రా ఏమిట్రా ఈ వంకర టింకర్లు? ఆ కృష్ణనాయుడు మళ్ళీ కొట్టాడా? రక్తమానం చేద్దాం. ఎక్కడికి? ఆ కృష్ణం నాడు ప్రాణాలు ఏ అక్కర్లేదు, లోపలికి వెళ్ళండి. మీకు ఆ కృష్ణనాయుడు తండ్రి మీద ప్రేమ చావలేదు, అందుకనే వాళ్ళు ఏం చేసినా మేమేం చేయకుండా ఆడింగోళ్ళ చేసి మమ్మల్ని కూర్చోబెడతాం. ఏమా
బుడ్డోడన్న దాంట్లో నిజం లేదా? నువ్వు ఆ కృష్ణనాయుడు తండ్రిని ప్రేమించలేదా? నువ్వు ఇష్టపడ్డావని తెలిసి మన నాయన కోళ్ల పందాల ఖర్చులు కూడా మర్చిపోయి వెళ్ళి సంబంధం అడిగితే ముందు అవునన్నారు. తీరా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వాడు ఎవతను ప్రేమించాడని చెప్పి కాదన్నారు. ఆ గొడవల వల్లేగా నాయన ప్రాణాలు కూడా తీశారా సెగ్గడ్డ తొక్కలు. నువ్వేమో పెళ్లి కూడా చేసుకోకుండా ఏ అచ్చటా ముచ్చటా లేకుండా ఇలా గుళ్ళో ధ్వజస్తంభంలాగా ఒంటరిగా ఉండిపోయావు. ఇన్నాళ్ళకు అదను పదను కలిసి వచ్చా అనుకుంటే వీడు చేసింది తప్పు కాదా? అయితే మాత్రం తప్పు చేసినప్పుడు రెండు అడుగులు వెనక్కి వెయ్యాలి, ఒప్పు చేసినప్పుడు 100 అడుగులు ముందుకు వెయ్యాలి. పంచాయతీ పెద్దగా కృష్ణంనాయుడు ఒప్పు చేశాడు. ఒక వర్గం ఇంకో వర్గాన్ని తెగ నరికితే వాళ్ళకి ప్రజల సానుభూతి కావాలి. అసలు ఇంతకీ ఏమిటమ్మని ఆలోచన? ఆలోచించిందల్లా బయటికి మాట్లాడను. ఆలోచనలు నావి, అవి బయటకెళ్తే అందరివి. అందరు లోపలికి వెళ్ళండి. అరే రే, మర్చిపోయానే. భక్తులకు దేవస్థానం వారి విన్నపం. మరికొన్ని ఘడియల్లో సూర్యగ్రహణం మొదలవబోతుంది. గ్రహణం విడిచే వరకు గుడిద్వారాలు మూసేస్తున్నారు. నీకు తెలుసుంటే తెలుగు అక్కడ తెలుసుండొచ్చు, మహా అయితే అందులో కొన్ని కొండ బుద్ధులు వచ్చిండొచ్చు, అంతేగా? ఏ, నాకు బోల్డ్ అని భాషలు వచ్చు. నిజమా? అయితే నీకు గేద భాష వచ్చా? గేద కనీసం చిలుక భాష వచ్చా? నీకొచ్చా? ఎంత బాగొచ్చో. అవేమంటున్నాయి? నేస్తమా అని పిలవమంటున్నాయి. ఎప్పుడు గిల్లికెజ్జలేనా? సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని అంటున్నాయి. ఇదిగో చిలకల్ని అడ్డు పెట్టుకుని నాకు దగ్గర అవ్వాలని చూడకు. అవును, మన ఇద్దరికి అసలు పట్టం లేదు కదా. సడన్ గా నేను వెళ్ళిపోతే నీకు బోరు కొట్టదా? ఏంటలా చూస్తా చెప్పు. ఏంటే అలా చూస్తా? నీకు వెక్కలు ఆగిపోవడానికి అలా అన్నాను. నా చిన్నప్పుడు మా పాలర్ ఇలాగే వెక్కలు వచ్చి సడన్ గా చచ్చిపోయాడు. నీకలా కాకూడదని ఫోన్లే పాపని కనికరించా. పీలవకు కళ్ళు పెట్టి చూడలేకున్నా చూడకుండా
నిమిషం ఉండలేకున్నా పంచదార ఎంత తిన్నా చేతుకుందండి, చింత పండే కారమయ్యి చంపుతోందండి. పెట్టి చూడలేకున్నా చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా
ఐ లవ్ యు. ఈ విషయం చెప్పడానికి ఇన్నాళ్ళు పట్టిందా? ఆయన ఒక మగాడు ఇంకో మగాని లవ్ చేసుకున్నాడంటమ్మా. ఈ విషయం తెలియక నీ ముందు నేను ఎన్నిసార్లు పట్లు మార్చుకున్నాను. ఐ లవ్ యు అనేది నిన్ను కదా. మరి ఎవరిని? బాలా బాలా నీతో అందా. అంతకుముందు చాలా మంది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే తిరుపతి గుళ్ళో పూజరికి ఎంటేసినట్టు స్వాగతమ్మా. ఈసారి అలా కాదు. మరి లవ్వే గాని ఆ అమ్మాయి ఆ మాట సరదాగా ఉందట. ఆ అమ్మాయి సరదాగా ఉంది సరే, నువ్వు మాత్రం సీరియస్ గా. అబ్బో అయితే డైరెక్ట్ గా బాలకి ఐ లవ్ యూ చెప్పేసారా? అన్నవరంలో తను ఇష్టపడినప్పుడు నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అలాంటిది తన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ముగ్గురు నెలలకు పెళ్లి చేస్తావు అనుకో, ఈ అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడు నీ ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఇంటి ముట్ట అమ్మాయి చేతితో తినొచ్చు. ముస్తాడి కంట పడ్డ మూగ ప్రేమికులు పక్కన ఎవరుండగా అడిగితే ముష్టి బాగా ఎత్తారు. బాబు ధర్మం చేయండి బాబు, చూడ సక్కనైనా జంట. ఆ మూగాంబిక మీ మూగ ప్రేమను దీవిస్తుంది బాబు. బాబు పెరగటానికి ఎద్దులా పెరిగాను గాని అడుక్కోవడం తప్ప ఏది తెలియని నా భాగ్యుని బాబు. ఊరి మూగ నాయాలా, ముష్టోడి నోటి కాడ మెక్డొనాల్డ్స్ ఫుడ్ తీసేస్తావా? నీ పని చెప్తాను. చెల్లెమ్మ ధర్మం చేస్తంటే అన్నయ్య వద్దనకూడదు బాబు. రే ఏంట్రా బాగుతున్నా, డబ్బులు ఇస్తే ప్రేమికులు లేకపోతే అన్న చెల్లెలా? అయ్యో పట్టుకోండి, వదిలేండి, వాడు పాపాన్ వాడైపోతాడు. రే మళ్ళీ ఎక్కడ నోరెత్తకుండా రెండు పెదాలు వెల్డింగ్ చేస్తారా? వెల్డింగ్ అయినా టింకరింగ్ అయినా దేవుడే చేస్తాడు. అబ్బా మీకు తెలియదండి, మీరు ఊరుకోండి. మీకు తెలియదండి, మీరు ఊరుకోండి. మీరు మాట్లాడుతున్నారేంటి? మీరు బెబ్బే కదా? నేను బెబ్బే ఏంటండి? మీరు బెబ్బే అనుకోలే కదా నాకు ఈ తిప్పలన్నీ. అంటే ఇంతవరకు ఇద్దరు ఒకరినొకరు మిస్ అన్న స్టార్ట్ చేస్తున్నా? మీకు మాటలు వచ్చాయని ఆనందంలో చెయ్యి వేశాను. నాకు మాటలు వచ్చాయని తెలిసి మీకు ఆనందంగా లేదా? ఉంది. మరి చెయ్యి వేయలేదే. నేను కావాలని చెయ్యలేదండి. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఈ పువ్వు ఈ సజ్జలో కంటే మీ తల్లో ఉంటేనే బాగుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య. అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం. మీరు ఇక్కడే చూస్తున్నారు, ఈగలు తోలుకుంటాను. ఈ చెట్టుకి తేనె పట్టుంది, ఓ పట్టు పడదామని. అవును మీరేంటి ఇక్కడికి వచ్చారు? విన్నారా చూసారా? విన్నానండి. నేను వినే ఇక్కడికి. అదే మీరు చెప్తుంటే విన్నాను. ఆగను ఇంకాగను, ఆ పులికోడు తీసి మెళ్ళ వేసుకుంటాను, దాన్ని చంపి ఫోటో తీసుకుంటాను. ఆపకండి ఆపకండి ఆపకండి. మిమ్మల్ని పట్టుకోలేదండి. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రండి పులిని చూపిస్తాను. రూప్కి రాణి, మై చోరంక రాజా, పులితో ఫోటో. ఆ గల లక్ష్య తుడరగయా తుడరగయా. మీరు హిందీ భలే మాట్లాడతారండి. శుక్రియా. మీకు హిందీ వచ్చా? నైజాంలో పెరిగాను కదండి, కొంచెం కొంచెం వచ్చు. అయితే నాకు పులివచ్చు. నిజమా? అవునండి, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశిక లాంటివి ఏవేవో పాస్ అయ్యాను. అయితే హిందీ మే బాత్ కీజియే. మైనే ప్యార్ కియా అంటే ప్రేమ పావురాలు.
हम आपके हैं कौन आंटे प्रेमालयम हम साथ साथ हैं प्रेमानुराग में ये क्या है ये डबिंग लव स्टोरी है दिल चाहता है मार्ट लेंडर ले पार्ट लगाओ चु अच्छा हाँ दीदी तेरा देवर दीवाना हराम कुड़ियों को डाले दाना अंते అక్కా చూడు నీ మరిదెంతి రోడు అయ్యో రామ పిట్టలకే వల వేశాడే మీరు నవ్వుతే కూడా భలే అందంగా ఉంటారండి ఏంటండి మీరేమన్నా బుస్ అన్నారా బస్ అన్నానండి అంతేగా ఏమండి నాకు చిన్న డౌట్ అండి ఏంటండి పావులు పగబడతాయి అంటారా తెలీదండి ఏదో సినిమాలో చూశాను సినిమాలో పావులు వేరండి కానీ నిన్నటి పావు చాలా మంచిది ఆ విషయం మీకు తెలీదు నాకు తెలుసుగా వస్తానండి ఒరి భీమసేన నేటి నుంచి మీరు మా పాదదాసులు దాసాన దాసులు మీరే కాదు మీ సతి కూడా మా పాదదాసు ఓరోరి దురహంకార మధు మధోన్మత్త దుర్యోధన తర్వాత ఏంట్రా ఆగో ఏమిటి ఏమిట్రా మతిమరుపు అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యంరాది వాచకంలో స్పష్టత ఉండాలి ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి కదలికలో రాజసం ఉట్టిపడాలి పదాలు నాలుక మీద నుంచి కాదురా నాభిలోంచి రావాలి దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గిపుట్టాలి ఆవేశం కట్టలు దెంచుకోవాలి ఓరోరి అహంకార మధు మదోన్మత్త దుర్యోధన ధార్ముని రాజ్యతం పద మతముందున కోమలి కృష్ణ చూచి రంభోరుని జోరు దేశమునందుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘ భగ్నోరు సదోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున ఏమిట్రా మతిమరుపు అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది వాచకంలో స్పష్టత ఉండాలి ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి కదలికలో రాజసం ఉండాలి పదాలు నాలుక మీద నుంచి కాదురా నాభిలోంచి రావాలి దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి ఆవేశం కట్టలు తెంచుకురావాలి థారుడి రాజ్య సంప ఇంతకీ మన ఎందుకు యాక్షన్ రీప్లేకి అతని రియాక్షన్ ఏమిటి అదే నాకు అర్థం కాలేదు అలాంటి వినాలంటి జెన్ బ్యాచ్లర్స్ క్యాచ్ చేస్తాను ఆయన నాలుగు రకాల సిగ్నల్స్ చెలిపారు ఏంటది చెబుతా ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడంట చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం కారులో వేగంగా దయ్యమని వెళ్ళిపోయి అంటే రాత్రికి వస్తా లేచిపోదావరా అని అర్థం కృష్ణనాయుడు అలాగ లైట్లే సరిపడంటే మీకు అర్థం తెలుసండి ముందు వెనక మూసుకొని మనం పక్కా తప్పుకుంటే ఆయన హాయిగా రారాజులకు వెళ్దామని దారా ఏ ఎంట్రా వారికి దారిచ్చేది Thank you.
మగాడన్నాక తెగింపు ఉండాలరా. చావుకి మనం భయపడకూడదు, చావే మన చూసి భయపడాలి. మందినేసుకుని దున్నపోతులా తిరగడం కాదు. నేను ముందే చెప్పాను కదండీ, ఇప్పుడు ఎక్కడ మూసుకోవాలి తెలియని పరిస్థితి ఏర్పడింది. నా మీద నమ్మకంతో అమ్మాయి పెళ్లి బాధ్యత నాకు అప్పగించినందుకు మంచి సంబంధం తీసుకొచ్చాను. ముందు అబ్బాయి ఫోటో చూడండి. ఇంతకీ కుర్రాడు ఏం చేస్తుంటాడు? అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకే మంచి ఉద్యోగం, కుర్రాడు లక్షణంగా ఉన్నాడు. ముహూర్తాలు పెట్టించేద్దామండి. ఇంతకీ కుర్రాడు తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళది ఎవరు? మన ఊరే అచ్చమాంబ గారి తమ్ముడు కొడుకు. వాళ్ళకి మనకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని తెలుసు కూడా ఈ సంబంధం ఎలా తీసుకొచ్చారండి? వాళ్ళు ఇదివరకట్లా కాదండి, చాలా మారిపోయారు. చూడండి పంతులు గారు, కుట్రలు కుతంత్రాలు వాళ్ళకి తెలిసినంతగా మాకు తెలియదు. కాస్టల్లో నెయ్యి వేసినంత మాత్రాన అది హోమగుండం అవ్వదు. కళ్యాణం జరగటం వలన ఈ అగ్నిగుండం చల్లారదు. ఈ పెళ్లి వల్ల మీ రెండు కుటుంబాలు ఒకటవుతాయన్న మంచి ఉద్దేశంతో వాళ్ళు నన్ను పంపించారు. అసాధ్యం. అమ్మ నాన్న ప్రేమించుకున్న విషయం తెలియక తాతగారు అచ్చమామను కోడలుగా చేసుకుంటానని మాటిచ్చారు. వాళ్ళ మాట పట్టుకుని కాదు కూడదని అచ్చమామను పెళ్లి చేసుకోవాల్సిందేనని తాతయ్య గారితో గొడవపడ్డారు. మాటిచ్చినందుకు ఆ అచ్చమామను పెళ్లి చేసుకోమన్నారు. ప్రేమించుకున్నారు కాబట్టి కావాలనుకుంటే అమ్మని ఉంచుకోమని సంస్కారం లేకుండా మాట్లాడి ఆ గొడవలో తాతయ్య ప్రాణాలే బలి తీసుకున్నారు. బాలరామ నాయుడు గారు దయచేసి ఈ విషయం గురించి కే మాట్లాడకండి. పూజారి గారు, కోళ్ల పందేలు ఇప్పుడు? పంచమి దాకా ఆగాలమ్మా. రంగులు పండగ కదా, మా ఆడోళ్ళ తరపున పతి ఏటా మీ మగాళ్ళకి రంగులు పూసి మాయ చేసి మా బాలమ్మ గారే గెలుస్తుంది, డబ్బులుండి కొట్టేస్తుంది. ఈ సారలో కుదరను. దంపుతుంటే చూసి చేసి ఊహించే
కడుపులో నాట్యం చేసే జడగంటలన్నీ చూస్తుంటే ఎవరు గెలిచారో మన బాలే గెలుచుంటుంది. బంగారు తల్లి ఆలోచించి అడిగేయాలి. ఎక్కడికి రా మామ్స్? బాల ఒంటరిగా కలవమని కవరు పెట్టిందిరా, కలవడానికి వెళ్తున్నాను. బాల పైకి మంచిగానే కనబడ్డ, లోపల పెద్ద గోస్ట్ రాయన. నిన్న ఉండి తనకే వదిలేసినందుకు ఫ్లాట్ అయిపోయి ఉంటుంది.
ఐ లవ్ యూ చెబుతుంది. ఒసే పిలిపించి తీర మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. ఏవండి రాను, ఎప్పుడు ఎలా పిలుస్తావో తెలీదు, అదేం పిలిపే. ఏంటండి ఒసే, కొంచెం టైం పాస్ చేసి చెప్తే మంచిది. అసలు మీకు ఏ రంగం అంటే ఇష్టం అండి? ఇప్పుడవన్నీ ఇంతకే టెంకే. అమ్మో కరెక్ట్ గా డీల్ చేయబోతే అప్సెట్ అవుద్దేమో. నలుపు కానీ శుభసూచకం కాదు, తెలుపు. నాకు అదే ఇష్టం. నలుపు చెప్పలేకపోయాను. ఏ మాట కామాటే మీరు సిగరెట్ తాగితే బాగుంటారు, కానీ మానేస్తే ఇంకా బాగుంటుంది. మనం ఏదో ఒకటి చెప్పాలి, లేకపోతే బాగుండి చావు. మీరు జుట్టు ముడివేస్తే బాగుంటారు. ఆ మాటకు వస్తే అసలు జుట్టే లేకపోతే ముడి వదిలేస్తే ఇంకా బాగుంటారు. పెద్ద జుట్టులో ఉన్నాడు, ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. టిఫిన్ చేశారా? లేదు. పెడతారా? ఈ మాట చెప్పడానికి పిలిపించింది? అబ్బే కాదు. మరి దేనికి? ఎందుకు పిలిపించానో చెప్పుకోండి. అమ్మ నా జజ్జనకు నాతో చెప్పించేద్దామనే. నాకు ఈ క్విజ్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం ఉండదు. అసలు ఏదో చెప్పాలి గౌరవం పేరు. అదేదో త్వరగా చెప్పండి ప్లీజ్ ప్లీజ్. ఏమండి నాకు అసలు విషయం చెప్పకుండా మాటలు దాటేసి వాళ్ళంటే నాకు చిరాకే. అసలు ఏంటో చెప్పండి. చెప్పిన తర్వాత మీకు ఇష్టం లేకపోతే ఇంతకు ముందు ఎలాగ ఉన్నానో అలాగే ఉంటాను. త్వరగా చెప్పండి, అవతల నాకు పనులు ఉన్నాయి. సిగరెట్ తాగకపోతే మీరు బాగుంటారని నేను అన్న తర్వాత కూడా ఇంకా తాగుతున్నాడంటే వీడిని ఎలా అర్థం చేసుకోవాలి? వేడి మీద ఉంది, ఇప్పుడే చెప్పించాలి. అబ్బా ఏంటండి విసిగిస్తారు, చెప్పండి. ఈ దిక్కుమాలినోడికి కోపం ఎక్కువైనట్లుంది. ఈసారికి చెప్పకుండా దాటేస్తేనే బెటర్. ఏవండి మీరే అన్నారుగా ఎప్పుడు గిల్లి కజ్జలైనా సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా అని. మనిద్దరు కొట్టుకోవడాలు మాని ఫ్రెండ్స్ లా ఉందామా? మంచి కరుడలా ఉంది. ఇది చెప్పడానిక బొంగులో దిగ్గి ఇంత బిల్డప్ ఎందుకు ఉండకూడదండి? నేను కూడా అదే అనుకుంటున్నాను, మంచి ఫ్రెండ్స్ లా ఉంది. ప్రేమించాలని చెప్పకపోవడం చాలా మంచిదైంది. వస్తానండి, ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి. నేనేం అనుకుంటున్నాను అతను అదే అనుకుంటున్నాడు. లేదురా, ఈ రోజు నుంచి మంచి ఫ్రెండ్స్ లో ఉందామని చెప్పి వెళ్ళింది. లవర్స్ ఏదామనుకుని వచ్చి ఫ్రెండ్స్ అయిపోయారనమాట. ఈ ఆడాలంతా ఇంతే మామ్స్. ఫస్ట్ స్టాండ్ బై గా ఒక ఫ్రెండ్ గా పెట్టుకుంటారు, మనకంటే బెటర్ వాడు దొరకని వాడేమో లవర్ అయిపోతాడు, మనమే బ్రదర్స్ అయిపోతాం. ఈ అవతారం ఏంట్రా? ఆ ముగ్గురు దెబ్బలకు ఎందుకు పెళ్లి కాలేదో తెలుసుకునేసరికి రావతారం ఇలా అయిపోయింది మామ్స్. మామ్స్ ఇంకో అంబర్ ఫిట్టింగ్, ఆ ముగ్గురు దెబ్బలకు పెళ్లి జరగాలంటే ముందు బాలకు పెళ్లి జరగాలంట. నువ్వు విన్నది నిజమేనయ్యా. ఈ ఊళ్ళో చెల్లెళ్ళు పెళ్లి కాకుండా అన్నయ్యలు ఎవ్వరూ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. ఎందుకని? బాల చిన్నప్పుడే ఒకసారి పంచాయతీలో బలరామ గారే అలా తీర్పిచ్చారు. ఒక రోజు పంచాయతీకి ఒక విచిత్రమైన సమస్య వచ్చింది. జోగులు అనే ఒక అతనికి చాలా వయసు తేడాతో ఒక చెల్లెలు ఉండేది. జోగులు నాన్న చనిపోతూ మేజరైన జోగులు పేరు మీద ఆస్తిని అంతా రాసిపోయాడు. జోగులు పెళ్లి చేసుకున్నాక తన చెల్లెలు వయసుకు దగ్గరగా ఒక కొడుకు పుట్టాడు. జోగులు భార్య గయ్యాలి. పండగొచ్చినా పబ్బం వచ్చినా ముందు వాళ్ళ అబ్బాయికి పెట్టి చివరాఖరిని ఏమైనా మిగిలితే జోగులు చెల్లెలకు పెట్టేది. ఈ జోగులు భార్య అమ్మాయి పుష్పవత అయినా చాప మీద కూర్చోబెట్టి కనీసం చేయవలసిన సాంప్రదాయం చేయకుండా ఆరోళ్ళు పెడుతుంటే పక్కింట్లో ఉండి చూడలేక ఈ పిల్ల వద్దంటున్నా మీతో చెప్పుకోవటానికి రావాల్సి వచ్చింది బాబు గారు. ఈ ఊళ్ళో ఈ రోజు నుంచి ఇంట్లో ఉన్న ఆడపిల్లకి పెళ్లి చేయకుండా ఏ అన్నదమ్ములు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. దీన్ని కాదని అన్నదమ్ములు ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఏ విధమైన సంబంధం పెట్టుకున్నా వాళ్ళని జీవితాంతం మన గ్రామం నుంచి బహిష్కరించడం జరుగుతుంది. బలరాం నాయుడు గారికి, బలరాం నాయుడు గారికి, బలరాం నాయుడు గారికి. బలరాం నాయుడు గారు ఇతరులకు చెప్పడం కాదు, ఊరుకోవే. మీకు ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పెళ్లి చేయకుండా మీ ముగ్గురు కొడుకులకు పెళ్లి చేయరా? చెయ్యను. ఒకరి చేత వేలెత్తి చూపించుకునే పరిస్థితి మా వంశానికి ఎప్పుడూ లేదు, రాదు. ఆ రోజు అలా తండ్రి మాటకు విలువిచ్చి ఈ రోజు వరకు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉన్నారయ్యా ముగ్గురు అన్నదమ్ములు. అందుకే ఈ ఊరి ఆడవాళ్ళందరికీ వాళ్ళంటే గౌరవం అభిమానము. ఎప్పటిదాకా నేను చెప్పింది కోడేకంత, చెప్పాల్సింది పుంజంత ఉంది. పందానికి వెళ్ళొచ్చి చెప్తా.
అయ్యో వద్దులే బాబు, తరతరాలుగా మీరు గెలవడం మేము ఓడిపోవడం, ఈ మధ్యన సంవత్సరం పొడవునా కొడుకులాగా పెంచుకున్న కోడి పుంజుని ఎందుకు చంపుకోవడం? అసలు హింస నాకు ఇష్టం లేదు, అందుకే నా అంతటా నేనే ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను. మీ ఊరాళ్ళను ఓడించి సంకలు కొట్టుకోవడం కాదు, దమ్ముంటే మా ఊరు కోడి పుంజుని గెలవండి. ఈ కోళ్ల పందాలు మా ఊరి సాంప్రదాయం, పరాయి ఊరి పుంజులతో పోటీ పట్టడం మాకు అలవాట్లేదు. చెప్పరా, మన వల్ల కానప్పుడు మనం పెట్టుకున్నయ్యా ఈ ఆనుమతిలు. ఇంతవరకు వచ్చాక మే ఊరుకున్నా మా ఊరు పుంజు ఊరుకోదురా, దానికి పడగొట్టడం తప్ప పారిపోవడం తెలీదు. శభాష్ కృష్ణనాయుడు, అదే నాకు కావలసింది. పగలు పంతాలు మర్చిపోయి మన ఊరు పరువు కాపాడా, నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలి? బలరామయ్య గారు, అచ్చమాంబ గారు ఎప్పుడూ మీతో కలిసిపోవాలనే అనుకున్నారు, అందుకే వారు అన్నదమ్ములు ఇద్దరు వద్దన్నా మీ అమ్మాయి సంబంధం కోసం ప్రయత్నించారు, కానీ మీరే కాదన్నారు. ఇప్పటికే మన మధ్య జరుగుతున్న కొట్లాటల్లో చాలా ప్రాణాలు పోయాయి. అసలు మా పెళ్లితోనే కలిసిపోవాలి అనుకున్నావు, కుదరలేదు. ఇప్పటికైనా నా తమ్ముడు కొడుకుకి బాలనిచ్చి పెళ్లి చేస్తే రెండు కుటుంబాలు. నా మనసులో ఎవరు లేరు నాన్నగారు, మీ అందరికి నచ్చితే నాకు నచ్చినట్టే. ఒకసారి మాట ఇచ్చి తప్పారు, మళ్ళీ తప్పరుగా. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు అచ్చమ. ఊరి ప్రజల శ్రేయస్సు కోసం మీ సంబంధం కలుపుకుంటున్నానని అందరి ముందు మాటిస్తున్నాను. దానికి తిరిగి
ఏమిటమ్మా ఇది? నీ తెగింపుకేమైనా తెగులు ఉంటుకుందా? పౌరుషానికేమైనా పసుపు రాయించావా? పాడు లేపాల్సిన చోట పల్లకీ లేపుతావా? నీకే బతిపోయిందా? ఆ రోజు దొంగగడ సృష్టించి ఊర్లో చెల్లెళ్ళకి పెళ్లి కాకుండా ఏ అన్నయ్యకి పెళ్లి కాకూడదని పంచాయతీ బలరామిని అడిగి తీర్పు చెప్పేలా చేశావు. నేను ఇష్టపడింది ఏదైనా నాకు దక్కాలి, లేదా అంతే. నా ముచ్చట తీర్చడం కోసం నాన్న బలైపోయాడు. ఆ బాధ నాలో రగులుతూనే ఉంది. అందుకే ఆయన సమాధిని కూడా ఇంట్లోనే కట్టించుకున్నాను. నాన్న పోయిన రోజే ఆ పగ నా కడుపున పడింది. ఇన్నేళ్ళు ఆ పగని నా గుండెల మీద బిడ్డలాగా పెంచుకున్నాను. పగ చెవిటిది, ప్రతీకారం తీరే వరకు దానికి ఏమి వినబడదు. మరప్పుడు పెళ్లిళ్ళు కాకుండా ఎందుకు అలా చేశావు? ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి పెళ్లిడికి రాలేదు. అప్పటికి ఆ ఎత్తు కరెక్టు, ఇప్పటికి ఈ ఎత్తుగడే కరెక్టు. ఊరందరూ చూస్తుండగానే బాలమెళ్ళలో మనవాడు తాళి కడతాడు. కాళ్ల పారాణి ఆరక ముందే కనపడకుండా పోతాడు. దాంతో మొగుడు చచ్చాడో బ్రతికున్నాడో, బ్రతికుంటే తిరిగి వస్తాడో రాడో, పొట్టు తుడవాలో తాళి బొట్టు తెంపుకోవాలో తెలియక కుంకుమతోనే అమ్మాయి విధవరాలుగా మిగిలిపోతుంది. దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేయలేరు ఆ అన్నదమ్ములు. చెల్లి బతుకు బుగ్గిపాలై తమ పెళ్లి మాట మనసులోకి రానివ్వరు. అసలు వాళ్ళు పెళ్లే చేసుకోరు. అలా అలా ఆ వంశం నిర్వీర్యం అయిపోవాల్సిందే. అయితే వాళ్ళు నరకాల్సిన అవసరం లేదంటావా? పిచ్చోడ, పువ్వుని తెంపితేనే వాడిపోదురా, చెట్టుకున్నా వాడిపోద్ది. స్వామి, నాకు కొంచెం పొగరెక్కువ. ఇన్నాళ్ళు విల్ పవర్ ఉంటే చాలు, ఎలాంటి పన్నైనా సాధించొచ్చనే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండేవాడిని. కానీ నేను అనుకున్న పనులన్నీ ఈ మధ్య రివర్స్ అవుతున్నాయి. నేను వచ్చిన పని అవదేమోనని భయమేస్తుంది. కమిషన్ కోసం ఎన్నో ప్రేమ జంటలు కలిపాను. అలా చేయడంలో వాళ్ళ కన్నవాళ్ళనో కావలసిన వాళ్ళనో కష్టపెట్టుండొచ్చు. నాది తప్పే. దానికి శిక్షగా ఈ మూడు జంటలను విడదీయొద్దు. ఒకటి కావాలనుకుంటే ఇంకోటి పోగొట్టుకోవాలనే ప్రిన్సిపల్ నమ్ముతాను. దానికోసం ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్న ఈ సిగరెట్ని ఈ క్షణం నుండి మానేస్తున్నాను. ఎలాగైనా మా అక్కల పెళ్ళిళ్ళు జరిగేటి చూడు స్వామి. నువ్వే పని మీద వచ్చావు, ఏ పరిస్థితుల్లో ఇలా మారేవో నాకు అర్థమైంది. అంత మంచి అమ్మాయిలు వదినలవుతారంటే నాకు ఆనందంగా ఉంది. ఒకరికొకరు బాధల్ని డివైడ్ చేసుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ ప్లస్ అవుతుంది. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంగువ రంగరించిన పులిహోరం. రండి ముందు రండి. దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా? ముందు లెంపలేసుకోండి. లెంపలేసుకుంటే ఓకేనా? అయితే రెండు గుప్పెళ్ళు తిని లెంపలేసుకుంటారా? అయ్యో, ముందు దేవుడిని క్షమించమని అడగండి. క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా. అయ్యో, అమ్మలు కంట అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, మౌళ్ళయ్యా మౌళ్ళమ్మ, నేనే లేనట్టవా, నా ఉనికినే కాదంటావా? కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా. అందుకోమా ఈ భక్తుని చిరుతానుక. అమ్మారు బాధతో ఆనందిస్తున్నారు. గుడిలో కబడ్డీ ఆడుతున్నారండి. నొప్పులు మాత్రం ఆరు నెలల దాకా పో. దేవుడు ఉన్నాడని ఒప్పుకోండి. ఒప్పుకోను. స్వామి క్షమించండి, ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అమ్మవారు నాకు కనిపించింది, దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఏమిటిది, మీకేమన్నా మతిపోయిందా? ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్ట్ కృపలో జంప్ అయిన సందర్భంగా మేమందరం కూడా. చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇంకెప్పుడు అలా అనకండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే భలే గమ్మత్తుగా అనిపించారు. మరెందుకండి, ఇంతకు మా దేవుని తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు.
సారీ. మీరు ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేను ఏమైపోవాలి? సరే అయింది, ఏదో అయింది. మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన తాటిపట్ట దాట్లే నేనే మగాణి. దాట వన్ టూ త్రీ. ఏంటి ఇలా దూకిశాడు? ఆయన దూకి పాలు తాగే కంటే దేకి ఏరు దాటమన్నారు. దేకి దేకి అడుగు భాగం పెచ్చులు ఊడిపోయాడు. ఈ అమ్మాయికి మనం ఇలా కనబడితే మన డేరింగ్ రిపోర్ట్ డోర్ డోర్కి తెలిసిపోతుంది. ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు, ఉన్నారు రారు. చిచి, ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని కాపాడలేని వాడివి, నీకెందుకురా మీసం షర్టు ప్యాంటు ప్యాంట్ లోపల డ్రాయర్ తీసాదలు మరే. అవును, తీస్తే నాకేం ఉడుద్ది? చూస్తే మాకు ఉడుద్ది. ఎలాగైనా నేను వీరుణ్ణి అనిపించుకోవాలి. నా కోసం అమ్మాయి తాడిపట్ట మించి జారాలి, నేను రక్షించాలి. రక్షించండి, రక్షించండి, ఎవరన్నా వచ్చి కాపాడుకోండి. ఎంత శుభవార్త, నా కోసమే అమ్మాయికి ఆపద వచ్చింటుంది, వెళ్ళి కాపాడాలి. ఆంచ్ బెంచ్ సన్న బెంచ్ ఆంచ్ బెంచ్ సన్న బెంచ్ ఆంచ్ బెంచ్ సన్న బెంచ్ ఆంచ్. హాయ్ పావ్ 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 పావ్. మీరు పట్టుకోండి, పడక పడక. అదే ఒకరిని మాటలతో రెచ్చగొట్టాలి. మాటలతో అయితే సూపులతో రెచ్చగొట్టేస్తాను. నీవి ఎంత పవర్ఫుల్ చూపులా, నిన్న పాలు రెచ్చగొట్టమంటే. అయ్యో, మన రెచ్చగొట్టవలసిన మనిషి ఎవరా? ఆయన నువ్వు పెద్దలు కదుపు, మిగతా మేము చూసుకుంటాం. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలమ్మా, మనకెందుకు? వెళదాం పద. గుబురు మైసలు పెంచడం గొప్ప కాదా? గురు చూసి బొంగని పేల్చాలా? ప్రజలారా, మీకు సాత కాకపోతే తన్న పెట్టి గుంజలు తీసేయండి. కోపం తెచ్చుకుంటే ఏం లాభం? గురి పెట్టాలి కదా అమ్మా. ఇందు షూట్ చేయడంలో నువ్వు గోల్డ్ మెడల్ ఇచ్చు కదా, ఏదో ఒక చూపు చూడు. ఇప్పుడు ఎందుకు అమ్మా? నేను చెప్తున్నానుగా విను. మీరు వెళ్ళండి అమ్మా, నేను దేవి దర్శనం చేసుకొస్తాను. అలాగే. 38 39 సొంత పహులు డబ్బులు వచ్చేసినాయి. నానే సేమేదో
పెద్దోళ్ళం కదండి, పిల్లల ముందండి కుర్రతనం కూడదండి. ఒంటరిగా ఉంటే ఓకేనండి. దొరికిపోయారా బాబు, మూసేశారు. ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, మన ఇంటి ముందు అసలు నేను చూడలేదు. ఈ అమ్మాయి పేరు హిందూ అని నాకు అసలు తెలియనే తెలీదు. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను రా, నువ్వే నెరవేర్చాలి. ఆ బాలకి నేను కాదంటే చస్తాననే రేంజ్కి సెంటిమెంట్ పెంచి అందరి ముందు తాళి కట్టి దానికి పూసిన పసుపు ఓరకముందే తెంచుకుపోయేటందుకు వచ్చాడత్తా నీ మేనలుడు. సభాష్, నేను నేర్పించిన పాఠాలు నీ తలకి బాగా ఎక్కాయిరా, బాగా ఎక్కాయి. నిశ్చితార్థానికి తయారుగా ఉంటుంది. ఆ చిలుకలు ఏమంటున్నాయో తెలుసా? నేస్తమా అని పిలవమంటున్నాయి. ఎప్పుడు గొడవలేనా, సరదాగా కలిసిమెలిసి ఉండొచ్చుగా అని అంటున్నారు. నమస్కారం. నమస్కారం. గొడవలన్నీ మర్చిపోయి మన రెండు కుటుంబాలు ఇలా ఒక చోట కలవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అచ్చమ్మ. అవునులేండి, ఈ ఇంటికి ఆ ఇంటికి రాకపోకలతో సారే కావళ్లతో పిల్లల ఏడుపులతో రెండిళ్ళు ఎప్పుడు కళకళలాడతాయని అందరు ఎదురు చూస్తున్నారు. త్వరగా ముహూర్తాలు పెట్టించండి. రాబోయే విజయదశమి మన ఊరికే పెద్ద పండగ, ఆ రోజే తెల్లవారి గడియల్లో కానిచ్చేద్దాం. చెప్పడం చాలా ఈజీరా, ఒక్కసారి నా పొజిషన్ లో ఉండి చూడరా, నా బాధ ఏంటో అర్థమవుతుంది. నా మనసుని కష్టపెడుతూ నేను ఇంకిక్కడ ఉండలేనురా. మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ప్రాబ్లం తన ప్రాబ్లంగా చేసుకుని హెల్ప్ చేసిన బాలకు కనీసం ఒక థాంక్స్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. పదరా పద. ఇద్దరి మధ్య మొదటి చూపులోనే ప్రేమ పుట్టాలని రూల్ లేదు. ముందొకరికి తర్వాత ఇంకొకరికి కలగొచ్చు. మన విషయంలో అదే జరిగింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నేను ప్రేమించట్లేదు. లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఇంకోటి మాట్లాడు. నీ మీదున్న ప్రేమ నా మనసుని కాలుస్తుంది, అది నీ అంగీకారంతోనే చల్లారుతుంది. ఒప్పుకో. ఇద్దరి మధ్య పరిచయం స్నేహానికి దారి తీయాలని రూల్ లేదని నువ్వే చెప్పావు.
అలాగే ఇద్దరి మధ్య స్నేహం ప్రేమకు దారి తీయాలని రూల్ లేదు. మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం. అంతే ఆవశ్యంగా చేయకూడదు. నేను చెప్తాను, అబద్ధం నిజమవుతుందా? ఇన్నాళ్ళు నీ మనసులో నేను లేనేమో అనుకున్నాగాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. ప్రేమను నీలో నువ్వే అణుచుకుని కుమిలిపోకు. ప్రేమించానని ఒక్కసారి చెప్పి చూడు, మనసుకి బరువు తగ్గి తేలిక పడుతుంది. నేను పెళ్లి కొప్పుకున్నప్పుడే నా మనసుని కాదనుకున్నాను. మనిషికి రిమోట్ కంట్రోల్ మనసు. దాని మాట మనం వినాలి, కానీ అది మన మాట వినదు. నా మనసుని చంపుకుంటాను. అంత తేలిక కాదు. ఒక్కసారి నీ మెళ్ళలో మూడు ముళ్ళు పడిన తర్వాత నేను నీ గురించి నువ్వు నా గురించి ఆలోచించినా తప్పు. చూడు, సెకండ్ ఇంటర్ చదువుతూ ఫస్ట్ ఇంటర్లో మిగిలిపోయిన సబ్జెక్ట్స్ని పూర్తి చేసి పాస్ అవ్వచ్చు, కానీ మరొకరితో కాపురం చేస్తూ మిగిలిపోయిన ప్రేమను పూర్తి చేసి పాస్ అవ్వడానికి ఇది చదువు కాదు, ప్రేమ. బాలా, ప్రియతమా నాలో ప్రాణమా, నీలో ఉన్న నన్నే చూడనందు పంతమా, తెరచాటు దాటి దరి చేరుమా, ఎడబాటు దూరం కరిగించుమా, నేస్తుమా ఓ ప్రియ నేస్తుమా.
ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం ఉంది. అది ఏడడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసలే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా, ఓ ప్రియ నేస్తమా. నేను ఓడిపోతాను నాన్న, నేను ఓడిపోతాను. ఏమిటమ్మా నువ్వు ఓడిపోవడం ఏమిటి? అది గెలుస్తుంది, అదే గెలుస్తుంది. ఎవరితో నీ మీద గెలిచేది? దాని ప్రాణాలు తీసేస్తాను, దాని పేరు చెప్పు. దాన్ని చంపే కొద్ది పుట్టుకొస్తుందిరా పగ, ప్రతీకారం, తల్లి ప్రేమ, సోదర ప్రేమ, ఎలాంటి దాన్ని నిశ్చయించే శక్తి దానికి ఉందిరా? అసలు ఏంటక్కాది ప్రేమరా? ఒకప్పుడు నా జీవితంతో ఆడుకుంది, ఇప్పుడు ఇప్పుడు నా ఆశయానికి అడ్డొస్తుందిరా. బాలా, బాల ప్రేమలో పడిందిరా, బాల ప్రేమలో పడింది. నేను ఓడిపోకూడదు. మనిషిని చంపడానికి చాలా ఆయుధాలు కనిపెట్టాను, కానీ ప్రేమని చంపడానికి ఏ ఆయుధం కనిపెట్టలేదురా. ఒరే, వాణ్ణి లేపేయండి రా, లేపేయండి. బాల నేను చేయకండి, వాణ్ణి చంపేసి వచ్చి భోజనాల ముందు కూర్చోండి రా, వెళ్ళండి. ఒరే ఆగండి రా, ఆగండి. మీరు కాదురా, మీరు కాదు. ఇప్పుడు మనం ఏం చేసినా మన మీదే అనుమానం వస్తుంది అన్నయ్య. మనం కడప నుంచి మనుషుల్ని తెప్పించి వాణ్ణి, వాడెప్పుడు సరదాగా ఉండే కుర్రాడు, అలా ఆడుకుంటూ పాడుకుంటూ సొంత ఊరు వెళ్ళిపోయాడు అనుకుంటారు అంతే కదా. లేపేయండి రా వాణ్ణి, లేపేయండి. రాయ్, వాడిని పంపించరా. తగ్గరా, తగ్గి మాట్లాడరా. ఏమండి, ఆ కుర్రాడిని పంపించండి. ఎందుకు పంపాలి? ఏయ్, ఏంట్రా నీకు చెప్పేది, పంపించు. అరవకు, అరిస్తే నా చిరాకు. నువ్వుండ్రా, మాది కడపండి, ఈ కుర్రాడు మా ఊరు అమ్మాయిని. ఒక అబద్ధం మనిషి ప్రాణాన్ని నిలబెడుతుందంటే ఊరుకుంటాను, అదే అబద్ధం మనిషి ప్రాణం తీస్తుందంటే సహించను. ఏంట్రా ఫోన్లను ఊరుకుంటుంటే? ఇంతవరకు వచ్చాక మీరు ఊరుకున్నా నేను ఊరుకోనరా. ఈ ఊరు నుంచి మీ ఊరు దాకా తరిమి తరిమి కొడతాను. రండిరా. Hey!
కత్తి పట్టుకోవటం అలా కాదురా, ఇలా ఎవరు చంపమన్నారా మిమ్మల్ని? ఎవరు పంపగా వచ్చారు? అచ్చిమాంపు గారండి. రా కృష్ణమనాయుడు, ఇన్నేళ్ల తర్వాత మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. రా రా లోపలికి రా, కూర్చుని మాట్లాడుకుందాం. అయిపోయావే రాలుడు. అచ్చిమామ, మనం అనుకున్నవి ఎప్పుడూ జరగవు, అనుకోనివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎకరాల మాగాని, 1000 ఎకరాల మెట్ట, 2000 గడప, 10000 జనాభా, నిత్యం పూజలు అందుకునే శివాలయం ఉన్న ఈ ఊళ్ళో నా నోటీసుకు రాకుండా ఏది జరగదు, జరగటానికి వీల్లేదు. అలాంటిది ఒక మనిషిని చంపే ప్రయత్నం జరిగింది, అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. అసలు జరిగింది ఏమిటో నీ నోటీసుకు తెచ్చుంటే నువ్వే వాణ్ణి పాతేసేవాడివి. ఏం జరిగింది? మా వంశానికి కాబోయే కోడల్ని ఊరు బయట పొలాల్లో వీడు ఏడిపిస్తున్నాడు. ఆ అమ్మాయి చేయి పట్టుకోవడానికి వెంటబడ్డాడు. ఈ విషయం బయటపడిందంటే మాకు మీకు ఎంత అప్రతిష్ట? ఆవిడ చెప్పింది నిజమేనా? ఆవిడ చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది, ఒక అబద్ధం కూడా ఉంది. ఏమిటా నిజం? మీ చెల్లెల్ని ఊరు బయట కలవటం నిజం, మేమిద్దరం ప్రేమించుకున్నాము. మరి అబద్ధం ఏంటి? నేను మీ చెల్లెల్ని ఏడిపించలేదండి, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. అది వీడికి ఇష్టం లేక ఇలా చేయించిందని అనుకుంటున్నాను. వాడు చెప్పింది నిజమైతే పనిష్మెంట్ నీకు, అబద్ధమైతే వాడికి. రా. అదేమిటమ్మా, ఇప్పుడు వాడు వెళ్తే నిజం తెలుసుకుంటాడుగా? వెళ్ళని, తెలియకూడదు అనుకున్నాం, తెలిసిపోయింది. అతని తండ్రి ఊరందరి ముందు పెళ్లి చేస్తానని మనకు మాట ఇచ్చాడు. కృష్ణమనాయుడు తండ్రి మాట కాదనలేడు, చెల్లెల ప్రేమను అవునలేడు. మింగలేక కక్కలేక నలిగి చస్తాడు. మీకు చెప్పడానికి భయపడి ఇబ్బంది పడి చెప్పలేకపోయాం, మమ్మల్ని క్షమించండి. తమ్ముళ్ళు, ఇంటి కోడలు కావలసిన పిల్ల ఇంకొకరిని ప్రేమించిందని తెలిసాక కూడా ఈ పెళ్ళొద్దని చీకొట్టి పోవాలి. కాని నానీని చంపినా సరే తన మేనల్లుడితోనే ఈ పెళ్లి జరిపించాలని ప్రయత్నిస్తోందంటే అచ్చిమాంబ ఆలోచనకు మొలకెక్కడ వేసినా దాని వేరు వేరే చోట ఉంటుంది, దాన్ని కనిపెట్ట. క్షమించండి అయ్యా, ఆ రోజు చెల్లెలి పెళ్లి జరగకుండా అన్నల పెళ్లి జరగకూడదని తీర్పు చెప్పించి తనకు జరగని పెళ్లి మీలో ఎవరికి జరగకూడదని అచ్చమాంబ వేసిన ఎత్తులో పావులా కదిలిన యదవనయ్యా. తమ్ముళ్ళు, అచ్చమాంబ మీరు పంచాయతీలో జోగులు గడిని అడ్డం పెట్టుకున్నాడని నాటకం అంతాలకు తెలిసిపోయిందండి. ఆ లేక్షణమైనా రావచ్చండి. రాణి రాణిరా, ఇక మాటలతో వాణ్ణి మాయ చేయలే. వాడికి తెలిసిన నిజం వాడితోనే ఇంకిపోవాలి. వాడి శవాన్ని వాడి బాబుకి బహుమతిగా పంపించండి. ఒరే, ఆ నేరాన్ని కడప రౌడీల మీదకి నెట్టేద్దాం. కృష్ణమనాయుడు అడుగు పెడుతోంది అచ్చమాంబ ఇంట్లోకి కాదురా, పద్మవ్యూహంలోకి.
వేసైడ్రా వాణ్ణి. అరచని ఆధిక్యతను చూపించడానికి ప్రయత్నించకు. నువ్వరిస్తే బెదిరి ఆమడ దూరం పరిగెత్తడానికి నీ బొచ్చు కుక్కను కాదు. పులిని, నేనరిచానంటే నువ్వున్న చోటే భూకంపం వస్తుంది. ఆ అమ్మాయికి నా మేనళ్లతో నిశ్చితం జరిగిందిరా? అంతకు ముందే దాని మనసు వేరొకరిదయింది. అంటే ఇంకొకరితో కట్టబడతావా? నీ మడత రాజకీయానికి బలి కాకుండా కాపాడతాను. కృష్ణమనాయుడు, అరవద్దా నన్నయ్య చెప్పాడుగా, చెప్పిన మాట ఇంకొకసారి చెప్పడం మా వంశంలోనే లేదు. ఏమిట్రా మీ బోడి వంశం? అబ్బా మాటేస్తే అబ్బాయిలు కాలదనడమేనా మీ వంశ గొప్పదనం? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడమేనా మీ వంశ మగతనం? రెచ్చిపోతున్నావు. మా వంశ మగతనం గురించి మాట్లాడే చరిత్ర నీకు లేదు. మా తండ్రి గారు మాట ఇచ్చింది ఆస్తి పంపకాల గురించో దాన ధర్మాల గురించో అయితే ఈ పాటికి నిర్వర్తించటం మర్చిపోవటం జరిగేది. కానీ మాట ఇవ్వటం వలన మనవు జరగదు, దానికి మనసులు కలవాలి. ఓ, మీ నాన్నకే ఎదురు తిరుగుతావా? మా నాన్నగారికి నీ మీద ఎంత జాలి ఉందో మా మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉంది. అంటే నా గురించి మీ నాన్న దగ్గర అంత చెప్పుకుంటావా? చెప్పొద్దని కాళ్ళు పట్టుకుంటావా? కయ్యంలో ఉన్న మజా కాళ్ళు పట్టుకుంటే ఏం వస్తుందిరా? మరి సర్లే, ఇక్కడ జరిగిందంతా మీ నాన్న దగ్గర నువ్వు చెప్పొద్దు, నేను చెప్పను. సద్దు చెయ్యక ముసుకేసుకు మూల కూర్చుంటావా? అచ్చమాంబాని తక్కువగా అంచనా వేస్తావా? అదే ముహూర్తానికి నా
నీ చెల్లెలి పెళ్లి జరిపిస్తాను. ఆ ముహూర్తానికి జరిగేది నీ తమ్ముడు కొడుకుతో కాదే, నా చెల్లెలు ప్రేమించిన వాడితో. ఊరి మధ్య అందరి సమక్షంలో నాకిచ్చిన మాటకి ఈ ఊరి కట్టుబాటుకి ఎదురు తిరిగి నువ్వు చేయించే ఈ పెళ్లిని బయటపెట్టి నిన్ను మన ఊరి నుంచే బయట గెంటిస్తానరా. అచ్చమామ, ఏ ఊరి జనం మధ్యన మా నాన్నగారి సానుభూతితో మాట అందుకున్నావో అదే ఊరి జనం మధ్యన నువ్వు చేసిన తప్పులన్నీ నీ చేతే చెప్పించి తల దించుకునేలా చేస్తాను. అది చూస్తానులే ఛాలెంజ్. నీ లెవెల్కి నేను ఛాలెంజ్ చేస్తే నా లెవెల్ పడిపోతుంది. పైన దేవుడున్నాడు. నేను మంచి గురించి ఆరాట పడుతున్నాను, నువ్వు చెడు గురించి పోరాడుతున్నావు. నేనే గెలుస్తాను, నువ్వు ఓడిపోతావు. కృష్ణమనాయుడు, ఆడదాంతో పెట్టుకుంటున్నావు. నువ్వు ఆడదాని ఏంటి? ఆడకూతుళ్ళు వింటే సిగ్గుతో తల దించుకుంటారు. నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నీ జాతకమే అంత. మాటలతో కాదురా, చాలంతో నెగ్గు. నువ్వు ఎంత మొగాడివో నేను చూస్తానురా. గాజు మేడలో ఉండే వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రాయి వేయటానికి ప్రయత్నించకూడదు. పగిలిపోద్ది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అలా పంటలేద్దాం. చెప్పాలి ఇంకెందుకు నువ్వే. తమ్ముళ్ళు, పెళ్లికి పిలవాల్సిన బంధువుల లిస్టు నేను తయారు చేస్తున్నాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే గుర్తు తెచ్చుకోండి. వెరీ నైస్, కానీ ముగ్గు వేయాల్సిన ప్లేస్ అది కాదు. లేదురా, నువ్వు అలా చూస్తుండే ఆ స్లిప్ చేరవలసిన ప్లేస్ చేరిపోతుంది. అలా చేరితేనే మళ్ళీ సక్సెస్. నాకు ఇష్టమైన ప్లేస్ ఏమిటో నీకు బాగా తెలుసు. అక్కడ ముక్కు వేసి చూపించు. కాకంగిలు అంటే ఏమిటో నేను చూపిస్తా. తమ్ముడు, ఏమైనా గుర్తొచ్చినాయా? మర్చిపోతావు. ఏమో అనుకున్నాను, గ్రంథ సాంగులే. కబూతర్ పేలి కారికి పేలి చిట్టి సాజన్ కోదేయా కబూతర్. ఏం చేయకుండానే అంత సిగ్గేంటి అనయ్య? నాకు పేరు జ్ఞాపకం వచ్చింది. ఇది తమ్ముడు, దోషణమే అనుకున్నాను. కుర్రాడిలో కృష్ణలీలలు కూడా ఉన్నాయి. కృష్ణ కృష్ణ, రిమాంస్ మై లవ్ సక్సెస్ రా. నెలవంక తొంగి చూసింది కలిగాలి మేను తోకింది మనసైన చెల్వ తనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. ఈరోజు ఏంటి ఇలా విచిత్రంగా? మీరు అడిగింది కూడా విచిత్రంగా లేదేంటి? చూసుకోండి. బాగుంది. మరండి, మీరండి చిలిపిగా అడిగారు కదండి, చేశానండి. మీరేదో చెప్పారు కదండి, చేయండి. ఏంటది? అదేనండి, కాకింగిలి. కాకింగిలా? ఏయ్, ఏం నువ్వు చేసే పని? ఆహా, బూజు తెలుపటానికి వచ్చా. ఏమీ తెలియనట్టు
చూసుకోండి. ఏం నేను చూసేది నువ్వు చేసేది? ముందు డాన్స్ ఆపు. అబ్బా నేను అడిగిందే, సరిగ్గా చూసుకోండి. క్యా రంగోలీ హై. అచ్చా అబ్ తుమ్ బతా, కాకింగిలి క్యా హై? కాకింగిలా? కాకింగిలి వో క్యా హై? మీరడిగినట్లు మీకు ఇష్టమైన చోట ముగ్గేసుకొచ్చాను. కాకింగిలంటే ఏంటో రుచి చూపించండి. కాకింగిల బలా బలా కలుద్దా ఉంది. కనిపించదేంటి, అంత చీకటిగా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అడిగింది అడిగినట్టు వేసుకొచ్చా, నేను చెప్పింది చేసి చూపిస్తా. కళ్ళు మూసుకో. చెప్పకుండా ఎన్నాళ్ళు నిప్పులాంటి ఒత్తిళ్ళు
కలిపింది ముగ్గులోకి దింపింది తాపు మీద రేపింది లాయిరి ఆ వచ్చిన పనేదో త్వరగా చెప్పుకో, మళ్ళీ రావాలో లేదో నేను నిర్ణయిస్తాను. అంత మిడిసి పడకు, నేను నీకంటే చాలా ఎత్తులో ఉన్నాను, నువ్వు నాకంటే పల్లల్లో ఉన్నావు. అది నాకు ఇంకొకలా అనిపిస్తోంది. నువ్వు నాతో మాట్లాడాలంటే తల దించుకుని మాట్లాడాలి. నేను నీతో ఎప్పుడు తల ఎత్తుకుని గర్వంగా మాట్లాడగలను. ఆ రోజు ఏమన్నావు, నువ్వు వరిస్తే నా కాళ్ళ కింద భూకంపం వస్తుందనా? అయ్యో, నేను చెప్పబోయేది నువ్వు ఇప్పుడు వింటే ఆ భూకంపం నీ కాళ్ళ కిందే వస్తుందిరా. ఒక్కసారి ఫోటో చూడయ్యా. ఇదిగో నీకు 24 గంటల సేపు టైం ఇస్తున్నాను. ఆ 24 గంటలు నోరు మూసుకుని కాముగా ఉంటే నీకు మంచిది, లేదా నీ గుట్టు బట్ట బయలవుతుంది. కృష్ణమనాయుడు, ఇన్నాళ్ళు టైం నీది, ఇప్పటి నుంచి ఆ టైం నాది. ఈరోజు సాయంకాలం మా ఇంట్లో నేను ఇచ్చే విందుకి తోక ఊపుకుంటూ రా. నేను పెట్టేది తిను, చేసేది చూడు. పెళ్లి కూతురు అన్నయ్య, పిచ్చిగ్గా అన్నయ్య. ఏమిటండి
ఆఖరి క్షణంలో మీరు ఇలా సైలెంట్ అయిపోతే ఎలా? ఇన్నాళ్ళ వాళ్ళ అసలు ఏమైపోలన్నయ్య? మీరా పెదవి ఇప్పడం లేదు. ఒక పక్క వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది, అవతల ముహూర్తం టైం కూడా దగ్గర పడుతుంది. భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయనుకో. చాలా సంతోషం. ఆ బొమ్మలను చూపితే ఇంకా సాకులు రాసి ఎప్పుడు మీరేనా వేంకుల గారికి? నేను ఇస్తాను, చిలకలు తీసుకోండి. ఏం వచ్చి మాంబ పెళ్లి పనులతో బాగా అలసిపోయినట్టున్నావు. నిన్నటిదాకా కాస్త ఇబ్బందులు ఉన్నావు, ఇప్పుడు కాస్త కుదుట పడింది. ఆడపెళ్లి వారు కదా, ఇక ఆ ఇబ్బందులన్నీ మీకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ చల్లని సాయంత్రం సరదాగా గడపమంటుంది, ఎన్నో ఊసులు వినమంటుంది. ఈ చిలకలు ఇందాక నుంచి మీతో ఏదో చెప్పాలని తెగ గొడవ చేస్తున్నాయి. టెన్షన్స్ అన్ని మర్చిపోయి సరదాగా ఈ చిలక పలుకులు విందామా. గుట్టు విప్పవమ్మ ఉన్న మాట చెప్పవమ్మ చిలకమ్మ. అనగనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా. అనగనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా. అందరికీ తెలుసని తనకి తెలుసో లేదో నమ్మా. గనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా. నూరేళ్ల పయనాన విడిపోక క్షణమైన నీడతానే వెంట ఉంది. నా కళ్ళలు కన్నది నాకే, అవి కాళ్ళు కన్నదే. ఇప్పుడు ఈ చెలిని పిన్నిది కరగనిది, తీరని రుణమైనది. అనగనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా. ఎప్పుడో ఎప్పుడో ఇక్కడో ఎక్కడో నన్ను కలవక తప్పదన్నది ప్రేమ. ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది నన్ను వెతుకుతూ చేరువైనది ప్రేమ. వయసెంత చెప్పమంటూ అడగనన్నది, మనసెంత చోటు ఉంటే చాలు నన్నది. చిలకమ్మ అనగనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా. రెప్పలు మూసిన నిన్నే చూపెడుతుంది, చెప్పకపోయినా నీ ప్రతి మాట ఒంటరి ఊహలో ఎంతో దగ్గరైంది. చింతకు చేరిన దూరంగానే ఉంది. ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది. ప్రతి ఇదే కథ మొదలే గాని చివరంటూ లేనిది ప్రేమ. అనగనగనగా ఒక ప్రేమ, ఎంత పని చేసినమ్మా.
చెప్పుకుంటూ ఉండగా విన్నాను గని భామ, ఇప్పుడిప్పుడిప్పుడే చూశాను తొలి ప్రేమ. చూసుకో దుఃఖదాయదరేమి ఉంటుందో, తొలి ఉదయం తానై పిలిచే ప్రేమ. చిలకమ్మ పలికే ఓ పంచదార, చిలకమ్మ తక్కిరంటి మాట చెప్పి చిక్కులన్నీ తీర్చినావి చిలకమ్మ. చూడమ్మా, నువ్వెవరో నాకు తెలియదు, నీ సమస్య ఏమిటో కూడా నాకు తెలియదు. అది కాదండి, నీకేదైనా కష్టం జరిగింటే దానికి పరిష్కారం మా పెద్ద కొడుకు కృష్ణమనాయుడు చెప్తాడు. మీ పెద్ద కొడుకే తప్పు చేస్తే? అచ్చమాంబ, ముందు నాకు మీలాగే కోపం వచ్చింది, కానీ అమ్మాయి చెప్పిందంతా విన్నాక చాలా బాధేసింది. ఇది మీ కుటుంబ సమస్య కాబట్టి మీతో చెప్పుకుంటే న్యాయం జరగదని మొత్తం నా దగ్గరకు చెప్పింది ఆ అమ్మాయి. బలరామయ్య గారు అంత చౌకబారు మనిషి కాదు. కొడుకు తప్పు చేసినా పెద్ద ఆయనతో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని చెప్పానా? అసలేం జరిగిందమ్మా? నేను కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తుండేదాన్ని. ఊరు పనుల మీద అక్కడికి వచ్చిన కృష్ణమరాయుడు గారితో నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. ఈ మధ్య సిటీకి వచ్చిన ఆయన నన్ను చూడకుండా మొహం చాటేస్తుంటే బాధతో నిలదీస్తే నేనెవరో తెలియదన్నారు. ఈ ఊళ్ళో ఇంకో పెద్ద దిక్కని మీకు చెప్పుకుంటే న్యాయం జరుగుతుందని వచ్చాను. నీకు కృష్ణమనాయుడికి సంబంధం ఉందని నేను ఎలా నమ్మాలి? ఇదే మాట నేను అడిగితే వంశ పారంపర్యంగా వస్తున్న ఈ కంకణాన్ని మా ప్రేమకు గుర్తుగా ఇచ్చారు. అయితే కృష్ణమనాయుడు చేతికున్నది? అది నకిలీదండి. ఇది ఇది కృష్ణమనాయుడిది. కృష్ణ, ఈ అమ్మాయి చెప్పిందంత నిజమేనా? నిజం కాకపోతే పిచ్చి పిచ్చి కథలు చెప్పడానికి ఆ పిల్లకేమైనా సరదానండి? మీ గురించి నాకు తెలుసు, మీరు అలా చేసుండ్రు కాదని చెప్పండి. ఇంత జరుగుతున్నా ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన తప్పు చేసే ఉంటాడు. ఇదంతా అబద్ధం అని చెప్పండి అన్నయ్య. ఎలా చెప్తాడయ్యా, ఎదురుగా కొండంత సాక్ష్యం ఆ కంకణం కనిపిస్తుంటేను. అబ్బో, ఏంటో అనుకున్నాను, చాలా చిత్రాలు ఉన్నాయి ఆయన దగ్గర. పూజారి గారు, మన ఊళ్ళో చెల్లెలు పెళ్లి కాకుండా అన్నయ్య పెళ్లి చేసుకున్నా లేదా ఇలాంటి సంబంధాలు పెట్టుకున్నా ఊరు బహిష్కరించే శిక్ష ఏదో పడే ముందు పెద్ద ఆయన ఇలాంటి తీర్పు ఇచ్చినట్టు నాకు గుర్తు. అవునమ్మా, ఆయనే ఇచ్చారు. చాలు, ఆపండి ప్లీజ్. ఇప్పుడు మీరందరూ కలిసి నేనేం చెయ్యాలని చెప్పాలనుకుంటున్నారో నాకు క్షమించండి, నేను చెప్పాల్సింది ఇంకా పూర్తి కాలేదు. ఇంకేంటే చెప్పేశావుగా, పూర్తిగా చెప్పేసింది ఇంకేంలే. చెప్పనివ్వండి అమ్మా, చెప్పేదంతా మీ మంచికేగా. ఆ రోజు నేను చెప్పింది విన్న ఆనందం. నా ప్రేమను నిర్లక్ష్యం చేసినప్పుడే వాళ్ళ ప్రేమ చచ్చిపోవాలనుకున్నాను. నాన్నగారిని చంపినప్పుడే వాళ్ళని తెగ నరకాలనుకున్నాను. అందుకే జోగులు భార్య చేత నాటకం ఆడించి వాళ్ళ ముగ్గురన్న దమ్ములకి పెళ్లి కాకుండా చేశాం. దొంగ కోళ్ల పంజంతో ఊరి ప్రజల సానుభూతి కూడా సంపాదించుకున్నాం. నాతో బాలకి పెళ్లి, నరకానికి పాస్పోర్ట్. ఈ సాక్ష్యంతో వాళ్ళ కుటుంబం అల్లకల్లోలో మనకు ఆనందం. ఇది జరిగిందండి, మీ కుటుంబం మీద కక్ష సాధించడానికే ఈ పెళ్లి నాటకం. ఒక్క అడుగు వెనక్కి పడిందంటే 100 అడుగులు ముందుకు వేసే వంశం మాది. నన్ను దెబ్బ కొట్టాలనుకున్నావు, నువ్వే పీకల్లోతుకి కూరుకుపోయావు. ఇదంతా నా ప్లాన్. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా స్నేహితుడు సత్యం భార్య. సత్యం,
నాన్నగారు, ఆ రోజు అచ్చిమామపై సానుభూతితో ఊరందరి మధ్యన మీరు మాటిచ్చిన తర్వాతే తెలిసింది చెల్లెలు ప్రేమ విషయం. అదే రోజు మన కుటుంబానికి తాను చేయబోయే ద్రోహం గురించి కూడా తెలిసింది. ఊరందరి సానుభూతి సంపాదించిన అచ్చిమామతోనే తన దుర్మార్గాన్ని బయట పెట్టించాలని ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నామే తప్ప మిమ్మల్ని ఎదిరించాలని కాదు. ఇందులో మా తప్పేమైనా ఉంటే క్షమించండి. కృష్ణమనాయుడు, ఏమిట్రా ఊరు జనం అందరి ముందు నా దుర్మార్గాన్ని బయటపెట్టాను సంబరపడిపోతున్నా? ఒరే, నేను నిన్ను తక్కువగా అంచనా వేయలేదు గాని నా జాగ్రత్తలో నేను ఉంటున్నాను. ఇదిగో వీళ్ళెవరూ ఊరు జనం కాదు, నా మనుషులు. నేను మంచిగా ఉందా అనుకున్నా మీ కుటుంబం నన్ను మంచిగా ఉండనివ్వటం లేదురా. కృష్ణమనాయుడు, నీ చేతుల మీద నేను చావాల్సి వస్తే నాతో పాటు నా పగ కూడా చచ్చిపోవాలరా. వీళ్ళ ప్రేమ నుంచి పుట్టుకొచ్చింది, వీళ్ళ ప్రేమ చచ్చిపోవాలి, వీళ్ళిద్దరూ చచ్చిపోవాలి. ఒరే, వీళ్ళకిచ్చిన తాంబూలాల్లో విషం కలిపానురా. అవి నోరు పండించే తాంబూలాలు కాదురా, కడుపు మండించే తాంబూలాలు. ఆగు కృష్ణమనాయుడు, నాకు నీ బలము తెలుసు, నీ బలహీనతలు తెలుసు. నేను నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను. ముందు నీ తల్లిదండ్రులను కాపాడుకుంటావో, లేదా నీ చెల్లెలు పెళ్లి జరిపించి నీ పంతం నెగ్గించుకుంటావో, నీ ఇష్టంరా. ఒరే, ఇంకా చూస్తూ నిలబడతారేంట్రా? కృష్ణమనాయుడు బలహీనుడు, జాలి దయ కనికరం ఏది లేకుండా వేసేయండి వాణ్ణి, వేసేయండి. నా తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారంటే నా కళ్ళకు ఏమరపాటును మైకం కమ్మవచ్చు. వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉన్నారంటే నా కంటి పాప పెద్దదవుతుంది, లోకమంతా పెద్దదిగా కనిపిస్తుంది, జాగ్రత్త పెరుగుతుంది. Oh, my God.
మీసంలోని పవర్, ఇది నా మీసంలోని పగరు. రండిరా రండిరా రండి. చెప్పవే అచ్చమాంబ, నా జనం నా జనం అన్నావుగా, ఏరి నీ జనం, తమ్ముంటే రమ్మను. ఆగా ఆగా ఆగా, పిచ్చిదాన, ఇప్పుడు నీ చావు కూడా నీ చేతుల్లో లేదు, నా చేతుల్లో ఉంది. అచ్చిమాంబ, నీకు రెండు అవకాశాలు ఇస్తున్నాను. మా సంతోషాన్ని ఆనందాన్ని ప్రతిక్షణం చూస్తూ ఒక మంచి మనిషిగా మారి జీవితాంతం ఆనందంగా గడిపేస్తావు. మా విజయాన్ని చూసి క్షణక్షణం కుమిలి నీలో నువ్వు కుళ్ళి చచ్చిపోతావు, తెలుసుకో. కృష్ణమనాయుడు క్షణమైనా నిలువని పరుగుల తొలి మన పులు పలికిన సరిగమనా తొలి మన పులు పలికిన సరిగమనా.